చేయడానికి ఏ పని ఉండక చాలామంది ఫారిన్ అదే ఖత్తర్ దుబాయ్ కువైట్ అక్కడ ఏదో పని దొరుకుతుందని చెప్పి వెళ్ళి అక్కడ మోసపోయి వాళ్ళు పడే కష్టాలు పడ్డ పాటలు అంటే చాలామంది ఇప్పుడు అలా లేకపోవచ్చు బట్ నైంటీస్లో 1990s ఆ టైంలో చాలా కష్టపడేవాళ్ళు అక్కడ వాళ్ళు ట్రీట్ చేసే విధానం సినిమా చూసినప్పుడు నాకైతే బాగా కనెక్ట్ అయిపోయింది ఎందుకంటే మా సైడ్ ఆల్మోస్ట్ ఇదే ఎలాంటి ఇండస్ట్రీస్ ఉండవు ఎలాంటి కంపెనీస్ ఉండవు ఎలాంటి వర్క్ ఉండదు పొలం పని చేసుకున్నా కూడా పురుగుల మొన్న తాగాల్సిన పరిస్థితులు సో ఏదో బయటికి వెళ్తే బతుకుతా ఉన్నాను రాళ్ళు మేము కొంచెం డబ్బులు సంపాదించుకుంటాం అనే ఆలోచనతో బయటికి వెళ్ళి అక్కడ చచ్చి బతికి బతుకుతున్నామా చచ్చాం కూడా తెలియకుండా అక్కడ నుంచి పారిపోయి ఇండియాకి వచ్చి జైల్లో పడి దెబ్బలు తిని తిట్లు తిని వెళ్తూ అంటే అక్కడ లైఫ్ ఎలా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది మా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఎలా అయితే మాకు కన్నీళ్ళు వచ్చావో సేమ్ సినిమా చూస్తే అదే ఫీల్ వచ్చేసింది చాలా అంటే చాలా నాకు చాలా బాధ వేసింది ఎందుకంటే ఈ కొన్ని రాజకీయాలు అంటే మనం చేదగాంతనం వల్ల ఎలా వేరే దేశాలకు వేరే వాళ్ళ కాళ్ళ దగ్గరకు వెళ్ళి బతకాల్సి వస్తుంది దాన్ని మార్చడానికి మనం ఏం చేస్తున్నాం అనేది నాకు అనిపించింది ఎందుకంటే మనం చదువుకొని మంచి జాబ్ చేస్తే మన అమ్మ నాన్న కావచ్చు మన పిల్లలు కావచ్చు వగేరే వగేరే ఎవరు ఇలాంటి బతుకు బతకాల్సిన అవసరం ఉండదు కదా ఇలా అనిపించి నాకైతే ఈ సినిమా చూసినప్పుడు అదే వచ్చింది మైండ్లోకి ఎందుకంటే మన కష్టాన్ని అంటే మనం చేసే చిన్న తప్పుల వల్ల ఇలాంటి నీచమైన బతుకు బతకాలి చచ్చామా బతికామా అసలు నీళ్ళు లేక చచ్చిపోవడం నాకు చాలా అంటే హార్ట్ టచింగ్ అనిపించింది సినిమా విషయానికి వస్తే అన్న ఫస్ట్ హాఫ్ చాలా బోర్ కొట్టేసింది సినిమా వేలో తీసుకుంటే ఏంట్రా ఇది చిరాయి చిరాకు ఉంది ఏంటి ఏంటి అని అనిపిస్తుంది కానీ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంగ్ ముందర స్టార్ట్ అవుతుందో ఆ సీనరీ నాకు అప్పుడు స్టార్ట్ అయిందన్న ఓకే ఇది ఒక ట్రూ లవ్ స్టోరీ ఇది ఎన్నో వేల మంది ఇలా చనిపోయారు వాటర్ లేక లేకుంటే వాళ్ళు అసలు